ప్యాసింజర్లకు చుక్కలు చూపించింది. పైలట్లు చేసిన పొరపాటుతో ప్రయాణికుల ముక్కు చెవుల నుండి రక్తం వచ్చింది. ఈ ఘటనపై ఎంక్వైరీ మొదలైంది. అసలేం జరిగింది, ఎక్కడ తేడా వచ్చింది? స్పెషల్ రిపోర్ట్. పైలట్ల నిర్లక్ష్యం 166 మంది ప్రయాణికుల్ని ఆసుపత్రి పాల్చేసింది. ముంబై నుంచి జైపూర్ వెళ్లే బోయింగ్ జెట్ ఎయిర్వేస్ విమానం షెడ్యూల్ ప్రకారమే టేకాఫ్ అయింది. నింగిలోకి వెళ్లగానే ఆక్సిజన్ సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలి ఆడక, ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యారు. అందరూ ఒక్కసారిగా ఆక్సిజన్ మాస్కులు వాడాల్సి వచ్చింది. అయినప్పటికీ కొంతమందికి తలనొప్పి వచ్చేసింది, ఇంకొంతమందికి ముక్కు చెవుల నుంచి రక్తం కారింది. తేడా ఎక్కడొచ్చింది అంటే, విమానం టేకాఫ్ అయ్యే ముందు పైలట్లు క్యాబినెట్లో ఒత్తిడి తగ్గించే వ్యవస్థను సెట్ చేయాలి. అందుకు సంబంధించిన స్విచ్ను ఆన్ చేయాలి. అది మర్చిపోయారు. ఇది రెగ్యులర్గా చేసే పని. అలాంటిది జెట్ ఎయిర్వేస్ పైలట్లకు ఈ విషయమే గుర్తుకు రాలేదు. దాదాపు 30 మంది ప్రయాణికులకు రక్తం కారణం. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో దింపేశారు. आज सुबह 5:55 की जेट एयरवेज की 9W0697 फ्लाइट जो के बॉम्बे से जयपुर जा रही थी, ये फ्लाइट टेक ऑफ होने के बाद शुरू में ही इसमें एयर कंडीशन सिस्टम पहले डाउन हो गया और उसके बाद उसका जो एयर प्रेशर सिस्टम था वो डाउन होने के वजह से तुरंत ऑक्सीजन मास्क नीचे आ गए और पैसेंजर्स को कहा गया कि आप सब ऑक्सीजन मास्क से सांस लेना चालू रखें. और ये एक ऐसी स्थिति थी कि बहुत सारे लोग उसमें दिक्कत महसूस कर रहे थे. कुछ लोगों को नाक से ब्लीडिंग भी हुआ और सांस लेने में बहुत दिक्कत हो रही थी, सर में बहुत प्रेशर हो रहा था. और करीब एक घंटे के बाद ये फ्लाइट फिर से बॉम्बे में इन्होंने लैंड करवाई और कहा गया कि हम आपको दूसरी फ्लाइट में भेजेंगे. तो ये एक मैं समझता हूँ बहुत ही दुर्भाग्यपूर्ण घटना थी जिसमें 166 యాత్రి జో ప్రవాస్ కర్ రహే థే జిన్కో బహుత్ అసువిధా హుయి. ప్రయాణికులకు ట్రీట్మెంట్ చేసిన ఎయిర్పోర్ట్ డాక్టర్లు 8 మందిని ఆసుపత్రికి తరలించారు. పైలట్లను డ్యూటీల నుంచి తాత్కాలికంగా తొలగించామన్న అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తామన్నారు. ప్రయాణికుల్ని వేరే విమానంలో జైపూర్ తరలించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా దీనిపై స్పందించింది. ఏం జరిగిందో రిపోర్ట్ ఇమ్మని డీజీసీఏను ఆదేశించింది.